పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదాయదాహి ధర్మస్య గ్లాని. నలిపేస్తా, చూచేస్తా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏం చేస్తారో ఏమో. మీరే వచ్చారా, ఇంకెవ్వరు వస్తారని తెగ టెన్షన్ పడిపోయా. మేము వచ్చినా కూడా మీరేం చేస్తారు సార్? పోయిన సార్ ఎక్సర్సైజ్ తో సార్ బిడ్డ, ఈసారి నా కెపాసిటీ చూపిస్తా. కమాన్ కమాన్ కమాన్. ఇప్పుడు చూసారా నా కెపాసిటీ. ఏమన్నా చెప్పారా? ఏం చేసామన్నా? వాళ్ళు అలా బెదిరిపోయారు. ఇప్పుడు చచ్చినాడు, ఎప్పుడు టైంకి రాదు. డిస్టెన్స్ డిస్టెన్స్. పువ్వులు నలిగిపోతాయి. హే 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 హే
అమ్మా నాట ఆడుకుందామా? పని గురించేగా. ఇప్పుడు ఆడుకుందాం. ఇది ఆడుకునేది కాదు. ఏది ఆడుకునేదో ఏది కాదు నాకు తెలుసు. పగిలిపోయింది. ఇంకొచ్చింది. పోయింది. ఏం ప్రాబ్లం లేదు, ఆడేవాళ్ళు ఉండేలా కానీ ఎన్నైనా ఉంటాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎంతసేపు అయినా ఆడుతూనే ఉన్నాను. ఏం పోలా, ఇంకా ఉన్నాయి. కావాలంటే ఒక 10,000 తీసుకో, అంతేగా ఆట ఆపద్దు. దేవుడా తీసుకో. ఏయ్ ప్లీజ్ వెళ్ళదు. మామా మళ్ళీ ఎప్పుడు వస్తావు? డబ్బులు ఉన్నప్పుడు. నీలాంటి వాళ్ళకి ఎందుకు మామా ఇలాంటి వాళ్ళు? ఇప్పటి చచ్చినాడు, ఎప్పుడు టైంకి రాదు. ఏంటి సార్ ఇది? ఫోన్ ఇస్తే ఎత్తకుండా రింగ్ టోన్కి డ్యాన్సులు. అసలు ఈ సెల్ ఫోన్ కనిపెట్టింది. అవతల వాళ్ళు ఆడున్నారో మనం తెలుసుకునేదానికమ్మా? మనం ఆడున్నామో అడ్డమైన తెలుసుకోవడానికి కాదు. ఇప్పుడు ఆ ఫోన్ నేను ఎత్తి మాట్లాడినాను అనుకో, 500 కోట్లు 500 crores నేను కట్టాలా? అవునా? ఓ అబ్బు, అంత డబ్బు మనతా లేదమ్మో. సారీ సార్. అన్నా లైన్ కలిసింది. సార్ షూటింగ్ లో ఉన్నారు, ఇప్పుడే వస్తున్నారు. ఎవరో మీ ఫ్యాన్ అట్నా? అయ్యే, హలో ప్రొడ్యూసర్ చియాన్ స్పీకింగ్. చెప్పండి అన్న. గొప్పవాడు అయిపోయావరా, నా డబ్బులతో సినిమాలు తీస్తావు, కానీ వడ్డీలు మాత్రం కట్టవు. కడతానా? జల్సా వచ్చేస్తావు. అబ్బే జల్సా లేడన్నా, కొంచెం టైం కావాలంతే. దేనికి బే? అప్పులు ఎక్కొడ్డానిక లేదా బాకీ అడగడానికి వచ్చిన నా బాలుని లేపేయడానిక? నేనా బాలునా? ఏం మాట్లాడుతున్నావన్నా? అబ్బా షానే, జైల్లో ఉండి నేను ఊసులు లెక్క పెడుతున్నాను అనుకున్నావా? నువ్వు ఊపిరి తీయకుండా నీ పేగులు లెక్క పెడతాడరా. అయ్యో పేగులా? నాకు పెద్ద శత్రువు ఉన్నానని తెలుసుకుని ఆజాద్ గారికి నా మనిషి లేపేయడానికి సుపారిస్తావే? ఆజాద్ ఎవరన్నా? నాకు నీకు మధ్య తంటాలు పెట్టాలని నిన్నెవరో రెచ్చగొట్టుంటారు అంతేగాని. నేను ఎవరి మాటలు వినను, నేను చెప్పేది నువ్వు విను. కోర్టులో శిక్ష వేస్తే జైల్లో నేను ఎలా శిక్ష అనుభవిస్తున్నానో అలా నువ్వు చేసిన తప్పుకి నీ తమ్ముడికి నేను శిక్ష వేస్తున్నాను. శిక్ష నా తమ్ముడికి ఏందన్నా? నీ తమ్ముడి నోట్ల నుంచి నువ్వు వినే ఆఖరి పిలుపు కూడా ఇదే. బాయ్ బాయ్. పెట్టేసినాడేంది.